హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అండ్ ఇక్కడ మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటామో, అండ్ చిన్నప్పుడు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. నాకే కాదు, చాలామందికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఏ ఫెస్టివల్ వచ్చినా మనం అక్కడికే వెళ్ళిపోతాం కదా. సో ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా సెలబ్రేషన్స్ ఏంటి, అసలు మేమందరం ఎలా ఉంటాం అనేది మీకు చూపిస్తాను. తెలంగాణలో సంక్రాంతి రోజు ఇంటి బయట పాలు పొంగిస్తారు, అలానే సూర్యభగవానికి పూజ చేస్తారనమాట. సో ఆ పాలు పొంగాక ఇందులో బియ్యము బెల్లం వేసి పర్వన్నం లాగా చేస్తాము, అది అందరికీ ప్రసాదం లాగా ఇస్తారు. ఇది చాలా తెలంగాణ విలేజెస్లో చేస్తారు, సిటీస్లో కూడా ఇంకా కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ ఇది చేస్తామో లేదో నాకైతే తెలీదు, బట్ ఐ ఫీల్ వి మిస్ ఫ్యూ ట్రెడిషన్స్ ఇన్ ఫ్యూచర్. సో ఇవి ఎందుకు చేస్తాం అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అడగలేదు. చిన్నప్పటి నుంచి అలా ఫాలో అవుతూ వాళ్ళు చేస్తూ ఉంటే మేము చూస్తూ వచ్చాము. బట్ ఈరోజు మా నాన్నమ్మని అడుగుతాను నేను కూడా ఎందుకు ఇలా చేస్తారు అని. మీరు కూడా మీ ఊర్లో చేసుకుంటే కింద కమెంట్ పెట్టండి, ఒకవేళ వేరేలాగా చేసుకున్నా ఎలా చేసుకుంటారో చెప్పండి. సో దాన్ని బట్టి నాకు అండ్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. తొమ్మిది మనకు అంత అన్ని అన్నిటికీ మనకు అదే సంఖ్య బేస్ సంఖ్య. అయ్యో మరి సూర్యభగవానుడు అయితే ఇప్పుడు సాక్షాత్ సూర్యభగవానుడు వస్తాడని అర్థం పెట్టాడు. అయితే ఇప్పుడు గోదా కళ్యాణం చేస్తారు కదా నాన్న, పెట్టు మీ అమ్మ. సో ముందు ఇలా ముగ్గు వేసుకొని ఫోర్ సైడ్స్ గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ 9 times ఇట్లా దారం చుడతారనమాట. దారం చుట్టి తర్వాత దాన్ని ఆ 4 sides నవధాన్యాలు పోసి మధ్యలో పిడకలు పెట్టి కొత్త కుండ పెట్టి అందులో పాలు పోస్తారు. అండ్ అలానే ఒక అమ్మాయి బొమ్మ పెట్టి ఒక చీర పెట్టి అమ్మాయికి పూలు నగలు అన్నీ పెట్టి రెడీ చేస్తారు. అలానే అద్దం కూడా పెడతారంటే, ఎందుకంటే అందులో సూర్యభగవానుడి రూపం పడుతుంది అని చెప్పి. ఆ తర్వాత ఇట్లా హారతి ఇచ్చి ఇంకా దాన్ని ప్రసాదంగా తీసుకొని అవన్నీ తీసేస్తారు. సో ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేశారు. ఇక తినేసి పండగ అంటేనే ఫన్ కదా, సో అలా కాసేపు కార్డ్స్ ఆడి డాడీ వాళ్ళు తాత వాళ్ళతో అలానే కజిన్స్తో. అయితే చిక్కుడాకులు సూర్యభగవానికి చాలా ఇష్టం అంట నాన్న, ఆ చిక్కుడాకులతో వ్రతం కూడా చేస్తారు, ఇట్లా పెడతారు కొంతమంది. వీళ్ళు మా మమ్మీ మా పిన్ని మా నాన్నమ్మ అమ్మమ్మ సోనక్క రిత్తన్న జానక్క ఆడుకుంటుండే ఇక్కడ తెలుసా. చిన్నప్పుడు మా తాత డాక్టర్, సో ఆర్ఎంపి డాక్టర్ అనమాట. చిన్నప్పుడు వేరే సైడ్ ఉండేది ఇట్లా క్లినిక్. మేము ఊరికే హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో దసరాకి ఎక్కువ వస్తుండే, సో ఇవన్నీ పెట్టుకొని సెరస్కోప్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటుండే. ఇట్లాంటి మెమరీస్ చాలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడంటే అందరం పెద్దగా అయిపోయి వేరే వేరే కంట్రీస్ వెళ్ళిపోవడం వల్ల అని, బట్ ఓకే డాక్టర్ అవుతావా పెద్ద అయినాక? ఎందుకు ఏమవుతావు మరి? ఇంజనీరింగ్ అవుతావా? ఎందుకు డాక్టర్ ఎందుకు అవ్వ? ఎందుకు ఎందుకు ఇష్టం లేదు? చిన్నప్పుడు ఇట్లనే సేమ్ ఇట్లా పెట్టుకొని, అప్పుడు నేనే కొంచెం పెద్ద అంటే మిగతా వేరే కజిన్స్ ఇంకా పెద్ద, సో పిల్లలలో కొంచెం నేనే పెద్ద, మా చెల్లె వాళ్ళు అండ్ తమ్ముడు వాళ్ళకంటే. ఇది పెట్టుకొని వాళ్ళని వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటుండే. ఆ తర్వాత ఇక్కడ ఎడ్ల పోటీలు అవుతున్నాయి అంటే నేను మా కజిన్స్ వెళ్ళాము చూడ్డానికి. కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది అండ్ ఎడ్లు ఉన్నాయంటే అక్కడ పారిపోయాయి. సో వాళ్ళు ఇంకా హడావిడిలో ఉన్నారు ఆ ఎతుక రావడంలో. ఆ తర్వాత అట్లా మాకు ఫామ్ ఉంది ఇంకా ఊర్లో, సో పల్లీలు అవి వండుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి ఆ ఫామ్కి వెళ్ళి
ఆ పల్లీలు అవన్నీ తీసి ఎలా ఉంది అని చూసి కాసేపు అట్లా ఎంజాయ్ చేసి వచ్చాము అక్కడ. పచ్చి పల్లీలు ఇంకా అవ్వలే. బాగున్నాయా? నువ్వే తినలేదు. సో ఇక్కడ ఎవ్రీ సంక్రాంతి రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే శ్రీశైలంలో కళ్యాణం జరుగుతుందంట. సో ప్రతి ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి తలంబ్రాలు తాళి అవన్నీ వెళ్తాయి. సో అవన్నీ ఇక్కడ రెడీ చేసి తర్వాత పంతులు వచ్చి కాస్త ఇట్లా పూజలాగా అన్నీ చదివి సో దాని తర్వాత ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఎత్తుతారు. లాస్ట్ ఇయర్ మా కజిన్స్ కర్లో ఎత్తారు, ఈ ఇయర్ నేను ఈ టైంకి ఇండియాలో ఉన్నాను కాబట్టి నాకు ఎత్తించారు. అలా చేస్తే పెళ్ళి త్వరగా అవుతుందని వాళ్ళ నమ్మకము. ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకొని, అసలు యాక్చువల్గా మా చాలా పెద్ద ఫ్యామిలీ బట్ ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కరు కజిన్స్ మాస్టర్స్ కానీ అక్కడే జాబ్స్ అవి ఇవి అయిపోయి సో సమ్టైమ్స్ చాలా మిస్ అవుతాం అన్నమాట. నేనే కాదు ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో అంతే. ఏంటంటే ప్రతి ఒక్క యంగ్స్టర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల చిన్నప్పుడు ఉండే అంత ఫన్ ఇప్పుడు ఉండట్లేదు. బట్ యా ఇంకా ఏంటంటే కెరియర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరికి మనం కూడా ఇంకా అలాంటి కొన్ని వాటిలో అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. అంటే ఇంకా కొన్ని మనం ఏమనలేం కాబట్టి అలా ఫాలో అవ్వాలి. ఏమైనా అన్నా కూడా తర్వాత బ్యాండ్ బాజా భారత్ అన్నమాట ఇక మనకు. ఇది మా సంక్రాంతి. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఇంకో వీడియోతో వీ విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బై.